Hi friends, welcome to Dachi's Kitchen and Lux. Nenu mi Shirisha. Ee roju mana channel lo chudaboye recipe, mouth watering recipe. Taste chala chala baaguntundandi. Ee varshakalam ilanti chesi pedte tappakunda andaru ishtapadtarandi. Meeku already telisipoye untundi title chusi. Ave andi stuffed capsicum bajilu. Ippudu ave ela cheyalo chuseydama. Capsicum stuffed bonda ki manamu batter prepare chesukundam. Dani kosam oka pedda mixing bowl lo oka cup శనగపిండి తీసుకున్నానండి ఇందులో 1/2 టీ స్పూన్ salt వేసుకుందాం ముందుగా 1/2 టీ స్పూన్ వాము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది వంట సోడా అండి 1/2 టీ స్పూన్ ఇది కొద్దిగా కొత్తిమీర ఫైన్ గా చాప్ చేసుకోవాలి ముందుగా ఈ salt వాము వంట సోడాని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం కొన్ని వాటర్ యాడ్ చేస్తా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే మనకు లంప్స్ ఉండిపోతాయి ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము కావాల్సిన థిక్నెస్ లో కలుపుకుంటే మనకి లంప్స్ అనేవి ఉండవు నీట్ గా వచ్చేస్తుంది ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నేసుకుంటే మనకి లంప్స్ ఏమన్నా ఉంటే అవుతాయి స్పూన్ తో ఇలా అనుకోవాలి ఈ బ్యాటర్ లో మనము కొత్తిమీర వేసుకున్నాం కదండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిన్న పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా డీప్ ఫ్రై ఐటమ్ లో యాడ్ చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి మనము ఇలా కలుపుకున్నాం కదండి ఈ పిండిని పక్కకు పెట్టేసుకొని క్యాప్సికమ్ ని కట్ చేసుకుందాం ఆ లోపు మనకి ఈ పిండి సెట్ అవుతుంది మంచిగా ఈ క్యాప్సికమ్ ని నీటిగా కడుక్కొని మనము ఇలా గాట్లు పెట్టుకోవాలండి ఇలా ఒక గాట్ పెట్టుకొని లోపల ఉన్న ఈ సీడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవాలండి మనము ఒక స్పూన్ తీసుకొని ఒక స్పూన్ తోని ఇలా నేసుకుంటే మనకు సీడ్స్ అన్ని కూడా పోతాయండి ఇలా తీసేసుకోవాలి చూడండి సీడ్స్ అన్ని కూడా పోయాయి అన్ని కూడా ఇలాగే తీసేసుకోవాలి అన్ని క్యాప్సికమ్ ని ఇలా సీడ్స్ తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనము ఇందులోకి ఆలు స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం 1 కేజీ ఉడికించిన ఆలు అండి ఇవి ఇప్పుడు మనము వీటిని గ్రేట్ చేసుకుందాం మనము చేతని మ్యాష్ చేసుకునే దానికన్నా ఇలా అనుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్ కూడా ఉండవండి చాలా నీట్ గా ఉంటుంది మంచి పేస్ట్ లాగా వచ్చేస్తుంది మనకు మొత్తం ఆలుని ఇలా తురుముకున్నాం కదండి ఇప్పుడు మనము కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక pan పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు మనం ఇందులో ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుందాం ఇది మంచిగా ఫ్రై అవ్వాలి మనకు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ లేకపోతే నిమ్మరసం అయినా యాడ్ చేసుకోండి సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసుకునేదంటే మీరు ఆలూని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా అప్పుడు యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న ఆలూని నెమ్మదిగా వేసేసుకుందాం మంచిగా కలిపేసుకుందాం ఇదంతా కూడా పొటాటోకు పట్టేలాగా ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక పించు మంచిగా కలిపేసుకోవాలి పసుపు అంతా కూడా ఈవెన్ గా కలిసేలాగా ఇక్కడ మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడిన తర్వాత మనము స్టఫింగ్ ని ఫిల్ చేసుకుందాం మనము ఈ బ్యాటర్ ని ఒక చిన్న బౌల్ లోకి తీసుకుందామండి
మనకు క్యాప్సికం ఈజీగా డిప్ చేసుకోవడానికి ఉంటుంది. స్టఫింగ్ మనకు చల్లగైపోయిందండి. ఇప్పుడు మనం ఫిల్ చేసుకుందాం. కొంచెం కొంచెం తీసుకోవాలండి. కొంచెం కొంచెం ఇలా తీసుకొని మెల్లిగా ఫిల్ చేసుకుందాం. ఫోర్స్గా అంటే మనకు క్యాప్సికం డ్యామేజ్ అవుతుంది. ఇలా మెల్లిగా ఫిల్ చేసుకోవాలి. అన్నీ కూడా మనము ఇలాగే ఫిల్ చేసుకోవాలండి. నిండా ఫిల్ చేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా మనకు ఆలూ స్టఫ్ తగులుతుంటుంది కదా, చాలా బాగుంటుంది. మనకు క్యాప్సికం హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో కలర్స్ క్యాప్సికమ్స్ దొరుకుతాయి కదా మనకు, రెడ్ ఎల్లో ఆరెంజ్, అవి ఇంకా మంచివండి. రెడ్ ఎల్లోలో మనకు ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఏ విటమిన్ లోపం ఉన్నవారు క్యాప్సికమ్ని మంచిగా తినండి, చాలా మంచిది. ఇలా బయటకు వచ్చేసిందండి, ఇలా తీసేసుకోవాలి. మనకు గ్రీన్ క్యాప్సికంలో బి కాంప్లెక్స్ బాగా ఉంటుందండి. క్యాప్సికానికి వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుందండి, దానివల్ల మన మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్నది మనకు బయటకు వచ్చేస్తుంది. అన్నీ ఇలాగే ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఇలా మనము ఫిల్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ క్యాప్సికాన్ని తొడమ పట్టుకొని ఇలా ఇందులో ముంచేసుకోవాలి. అందుకే నేను చిన్న గిన్నెలో పోసేసుకున్నాను పిండిని, మనకి ఈజీగా డిప్ చేసుకోవడానికి వస్తుంది. బాగా వేడెక్కాలండి ఆయిల్, బాగా వేడెక్కిన తర్వాతనే ఇవి వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పోసుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. మెల్లగా వేసుకోండి, అందులో వేసుకునేటప్పుడు మనము మెల్లగా దీన్ని ఒక సైడ్కి లానేసుకుందామండి. మనము ఇటు సైడ్కి కూడా మెల్లగా ఇలా తిప్పుకోవాలండి. మంచి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు చేసుకుంటాం కదండి, ఇలా క్యాప్సికంతో డిఫరెంట్గా ఫ్రై చేయండి. మనకు ఒక వెజిటేబుల్ తిన్నట్టు ఉంటుంది, మన టంగు కూడా సాటిస్ఫై అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మనకు అన్నీ కూడా మంచి బ్రౌన్ రంగు వచ్చేయండి. ఇలా వస్తేనే మనకు క్రిస్పీగా ఉంటుంది. తీసి మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. మనము ఈ క్యాప్సికం బజ్జీని కట్ చేసుకుందామండి. టూ పీసెస్ చేసుకొని ఇలా టూ పీసెస్ చేసుకొని దీనిపైన ఆనియన్, కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర. ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికం బజ్జీ ఎలా చేయాలో చూసారు కదండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.